అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రంగరామన్, మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ నెల్లూరు. నేను క్యాన్సర్ అవగాహన సమాజంలో పెంచేదానికి ఇవాళ క్యాన్సర్ గురించి పలు అంశాలు మీతో చర్చించడానికి వచ్చాను. డాక్టర్ గారు, క్యాన్సర్ అంటే ఏమిటి? క్యాన్సర్ అనేది ఒక వ్యాధి. శరీరంలో మనకి మనందరికీ తెలుసు, శరీరంలో ఎన్నో కోట్ల కణాలు ఉంటాయి. ఈ కోట్ల కణాలలో ఎన్నో లక్షల కణాలు ఒక క్షణంలో పుట్టడం జరుగుతుంది, చనిపోవడం జరుగుతుంది. కాకపోతే ఇందులో విశేషం ఏంటంటే ఎన్ని కణాలు చనిపోతున్నాయో కేవలం అన్ని కణాలే ఉత్పత్తి అవుతాయి. అంటే ఉదాహరణకి ఒక లక్ష కణాలు మరణించాయి అంటే లక్ష కణాలు మాత్రమే పుడతాయి. సో ఈ క్యాన్సర్లో మనకి ఎలా ఎన్ని కణాలు చనిపోతున్నాయో అన్ని కణాలు మాత్రమే పుట్టడానికి ఒక కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఆ కంట్రోల్ తప్పితే సో మనకి క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే మనకి ఈ క్యాన్సర్లో జన్యుపరమైన లోపాల వల్ల ఈ క్యాన్సర్ అనేది లోపిస్తుంది. అంటే ఉదాహరణకి ఒక చిన్న గాయం అయింది, ఆ గాయానికి ఒక 1000 కణాలు మరణించాయి అనుకోండి. సో 1000 కణాలు ఉత్పత్తి అవ్వకుండా అందులో 1 లక్ష కణాలు ఉత్పత్తి అయితే అది ఒక కాయలాగా, ఒక గడ్డలాగా మారుతుంది. సో దీన్ని క్యాన్సర్ అని అంటారు. సాధారణంగా క్యాన్సర్ని మనం బయాప్సీ పరీక్ష అంటే ముక్క పరీక్ష చేస్తేనే అందులో క్యాన్సర్ ఉందా లేదా అనేది మనకు నిర్ధారణ అవుతుంది. డాక్టర్ గారు, క్యాన్సర్ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి? సో మనందరికీ తెలుసు, రోజు రోజుకి క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు. మనం మన క్లినికల్ ప్రాక్టీస్లో కూడా రోజు రోజుకి క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని చూస్తున్నాం. దీనికి పలు కారణాలు ఉన్నాయి, ఒకే ఒక కారణం అనేది చెప్పలేము. సో క్యాన్సర్ ఇప్పుడు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. సో ముఖ్యంగా మనం చేస్తుంది ఏంటంటే ఒకప్పుడు క్యాన్సర్ అనేవి చాలా అరుదుగా చూసేవాళ్ళు, ఇప్పుడు చాలా సర్వసాధారణం అయిపోయింది. సో ఇదంతా ఇలా మారడానికి కారణం ఏంటంటే మన మారుతున్న జీవన శైలి అనేది మనకి ముఖ్య కారణం అనేది మన గణాంకాలు చెప్తున్నాయి. ఒకప్పుడు శారీరక వ్యాయామం అనేది, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలామంది వాళ్ళ రెగ్యులర్ వర్క్లో ఉండేది. సో ఇప్పుడు మన ఈ బిజీ లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది లోపించడం, అలాగే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అనేది ఒకప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా జరిగేది. ఇప్పుడు సమతుల్యమైన ఆహారం అనే మాటే లేదు. సో జంక్ ఫుడ్ వల్ల, ఇవన్నీ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ దెబ్బతినటం, అలాగే శరీరంలో ఏదైతే ఈ జన్యుపరమైన లోపాలని కరెక్ట్ చేస్తుందో అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇందు మూలంగా ఏంటంటే చాలామందికి క్యాన్సర్ రావడానికి కారణం అని మన గణాంకాలు తెలుపుతున్నాయి. డాక్టర్ గారు, క్యాన్సర్కి గల కారణాలు ఏంటి? ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్కి ఒక కారణం వల్ల రాదు, చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా జీవన శైలి, మారుతున్న జీవన శైలి, అంటే మనం తీసుకున్న ఆహారం కావచ్చు, మనకు ఉన్న అలవాట్లు కావచ్చు. అంటే ఒకప్పుడు స్మోకింగ్ అనేది పెద్ద వయసు వాళ్ళు ఆహ్లాదం కోసం మాత్రమే చేసేవారు. ఇప్పుడు మనందరం చూస్తూ ఉంటాం, స్కూల్ పిల్లలు కూడా ఈ స్మోకింగ్ బార్ స్మోకింగ్ చేయటం అది ఒక ఫ్యాషన్ అయిపోయి, అది సినిమాల్లో చూపించినట్టుగా హీరో చేస్తారు కాబట్టి దాన్ని అనుసరించడం. సో దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ దుష్పరిణామాలు తెలుసుకోకుండా ఈ పిల్లలు కూడా దీనివైపు మొగ్గు చూపి, సో చాలామంది ఈ స్మోకింగ్, అలాగే ఆల్కహాల్, ఇవన్నీ ఏంటంటే ఈ మారుతున్న జీవన శైలిలో ఉన్న భాగాలు. సో వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదని గణాంకాలు ఎన్నో చెప్తున్నా కూడా మనకు సమాజంలో వీటిపై అవగాహన లేక చాలామంది ఈ చెడు అలవాట్లకు బానిసలై వాళ్ళు క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. సో మారుతున్న జీవన శైలిలో మనకి ఈ ఫాస్ట్ ట్రాక్ లైఫ్లో మనకి హెల్త్ పరంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలామందికి దూరం అయిపోయింది. సో శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ మందగించేసి, ఈ ఇమ్యూనిటీ అనేది ఎటువంటి చెడ్డ కణాన్నైనా శరీరంలో గుర్తించి చంపగలిగే శక్తి ఉంటుంది. సో ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో శరీరంలో ఈ చెడ్డ కణాలు వచ్చినా కూడా ఇమ్యూనిటీ గుర్తించలేక, సో ఆ క్యాన్సర్ కణాలు అలాగే పెరిగిపోయి అదొక పెద్ద మొండి వ్యాధిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా క్యాన్సర్ కారణాలు మన మారుతున్న జీవన శైలి, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం, అలాగే చెడు అలవాట్లకు బానిసలవడం, మరొకటి ఈ మనం పెరుగుతున్న పొల్యూషన్, ఇలా అనేక కారణాల వల్ల ఇప్పుడు క్యాన్సర్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అంతేకాకుండా
ఒకప్పుడు ఎక్స్పెక్టెడ్ లైఫ్ స్పాన్ మనకి 50 సంవత్సరాలే ఉండేది, అది ఇప్పుడు 75 ఇయర్స్ దాకా వచ్చింది. అంటే చాలా వ్యాధులకి మనం వైద్యం కనుక్కోవడం మూలంగా చాలామంది ఎక్కువ కాలం బతుకుతూ ఉన్నారు. సో అలా జీవించి ఉండడం వల్ల కొంతమందికి ఏంటంటే వయసు మళ్ళిన వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ కాస్త తగ్గినప్పుడు, అలాగే ఈ పొల్యూషన్ వల్ల వచ్చే జెనెటిక్ డిఫెక్ట్స్ ఇవన్నీ కలుపుకొని కొంతమందికి ఏంటంటే క్యాన్సర్ కారణంగా క్యాన్సర్ కణాలు ఎక్కువగా చూడడానికి కారణాలని చెప్పుకోవచ్చు. డాక్టర్ గారు, క్యాన్సర్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో ఒకప్పుడు చాలామంది భయపడేది ఏంటంటే క్యాన్సర్ అనేది మొండి వ్యాధి, దానికి వైద్యాలే అందుబాటులో లేవు అనేది ఒకప్పుడు ఉన్న మాట. కానీ ఇప్పుడు ఎన్నో రకాల వైద్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ని మూడు రకాల వైద్యాలు చేస్తారు. ఒకటి శస్త్రచికిత్స వైద్యం, అంటే సర్జికల్ ఆంకాలజిస్ట్ ఏదైనా గడ్డని బయటపడితే దాన్ని సమూలంగా తీసేసేదాన్ని సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్ అంటారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ ఈ వైద్యాన్ని చేస్తారు. అలాగే రేడియేషన్ చికిత్స, అంటే ఎక్స్రేల ద్వారా మన ట్యూమర్ని కరిగించే పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్కి ఎటువంటి నొప్పి లేకుండా కూడాను క్యాన్సర్ గడ్డకి ఎక్స్రే ట్రీట్మెంట్తో ఇప్పుడు క్యాన్సర్ని నయం చేసేదానికి అవకాశం ఉంది. దీన్ని రేడియేషన్ ఆంకాలజీ అనే స్పెషలిస్ట్ డాక్టర్ గారు ఈ ట్రీట్మెంట్ చేస్తారు. సో మిగతా మూడవ విధానం వచ్చేసి మెడికల్ ట్రీట్మెంట్ అంటారు. సో మందుల ద్వారా చేసే విధాన్ని మెడికల్ ఆంకాలజీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో మెడికల్ ఆంకాలజీ పరంగా మనకి మూడు రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి కీమోథెరపీ, రెండు టార్గెటెడ్ థెరపీ, మూడు ఇమ్యూనోథెరపీ. సో మనందరికీ తెలుసు కీమోథెరపీ అంటే చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, దాంతో చాలా బాధాకరంగా ఉంటుంది అని చాలామందిలో అపోహలు ఉన్నాయి. కానీ ఇందులో వాస్తవం లేదు. చాలా మటుకు ఉండే కీమోథెరపీ సెలైన్లో కలిపి నరం ద్వారా రక్తానికి ఎక్కిస్తారు. సో అది ఎక్కుతున్నప్పుడు నొప్పి కానీ బాధ కానీ ఏమీ ఉండదు. కానీ ఈ కీమోథెరపీ వల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్లో భాగంగా చాలామందికి వాంతులు అవ్వటం, నీరసం అనిపించటం, జుట్టు ఊడిపోవటం లాంటివి జరుగుతూ ఉంటుంది. కానీ మోడర్న్ డే కీమోథెరపీ అని చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మటుకు ఒకప్పటితో పోలిస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్లో కనీసం 75% మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్లు తగ్గించి వచ్చే కీమోథెరపీ మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఒకప్పటిలాగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉండి మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో మిగతా రెండు రకాల వైద్య విధానాల్లో టార్గెటెడ్ థెరపీ అనేది కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్లో అంశం. టార్గెటెడ్ థెరపీ అంటే కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఈ టార్గెటెడ్ థెరపీలో ఉండదు. వాంతులు కానీ విరేచనాలు కానీ ఇలాంటి ఏ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. కేవలం క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేస్తుంది కాబట్టి అందుకే దాన్ని టార్గెట్ థెరపీ అంటారు. సో క్యాన్సర్ కణాల్లో ఏవైతే మార్కింగ్ ఉంటుందో దానిని వెతికి పట్టుకుని దాన్ని మాత్రమే అటాక్ చేస్తుంది. సో దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటారు. దీంతో ఎక్సలెంట్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. ఇవన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. చివరిగా లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఇమ్యూనోథెరపీ. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇమ్యూనిటీ మనకి సక్రమంగా ఉంటే క్యాన్సర్ని మనం నిర్మూలన చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్యాన్సర్ మన ఇమ్యూనిటీ క్యాన్సర్ కణాలను గుర్తించలేకపోవడం మూలంగా ఆ క్యాన్సర్ ప్రబలుతోంది. సో అందుకని ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్న ఇమ్యూనిటీని ఉత్తేజపరిచి ఆ ఇమ్యూనిటీ ద్వారానే క్యాన్సర్ని సమూలంగా నయం చేయగలిగే పరిస్థితి ఇప్పుడు మనకున్న ఇమ్యూనోథెరపీ వల్ల సాధ్యపడుతోంది. సో కాకపోతే ఈ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అనేవి కాస్త ఖరీదైన వైద్యాలు. కానీ ఇప్పుడు ఇవన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. సో క్యాన్సర్కి అధైర్యపడవలసింది ఏం లేదు. ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలామందికి వైద్యం చేసుకోవడం వల్ల కొన్ని చాలా క్యాన్సర్లు నయమయ్యేదానికి కూడా అవకాశం ఉంది. డాక్టర్ గారు, క్యాన్సర్ అంటువ్యాధా? సో క్యాన్సర్ అంటువ్యాధి అనేది ఒక అపోహ. ఎందుకంటే ఒకవేళ క్యాన్సర్ అంటువ్యాధి అయితే ఇప్పటికీ క్యాన్సర్ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్క సిబ్బందికి క్యాన్సర్ సోకి ఉండాలి. కానీ అలాంటిది జరగటం లేదు. సో క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి వచ్చే రకం కాదు. సో ఇంట్లో ఎవరికైనా వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం లేదు. సో వారిని దూరం పెట్టకండి, వాళ్ళని ఆదరించండి. సో ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాలు ఏవి ఒకరి నుంచి ఒకరికి వచ్చే పరిస్థితి లేదు. కేవలం జన్యుపరమంగా ఆ క్యాన్సర్ వస్తే అటువంటి వాళ్ళలో
కుటుంబ సభ్యుల్లో మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అదే క్యాన్సర్ ఇంకొకరికి వారిని స్పర్శ చేయడం వల్ల కానీ వారితో సహజీవనం చేయడం వల్ల కానీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. డాక్టర్ గారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మరణిస్తారు అని అపోహ ఉంది, అది నిజమేనా? ఒకప్పుడు క్యాన్సర్ మరణ శాసనం అని అనేవారు, కానీ అది అపోహ మాత్రమే. క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయగలిగితే క్యాన్సర్ని పూర్తిగా నయం చేయవచ్చు. సో క్యాన్సరు ముదిరిన దశలో మనం చాలామందికి నయం చేయలేం, కానీ ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్తో చాలామందికి జీవితకాలాన్ని చాలా మటుకు పొడిగించడానికి అవకాశం ఉంటుంది. సో క్యాన్సర్ని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే, ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే సమూలంగా చాలా క్యాన్సర్లు మనకి సహజంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్ కానీ, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానీ ఎర్లీ స్టేజెస్లో దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే 90-95% మనం దాన్ని సమూలంగా నయం చేయవచ్చు, అంటే క్యూర్ చేయవచ్చు. సో క్యాన్సర్ అనేది మరణ శాసనం కాదు. కానీ క్యాన్సర్తో ఉన్న ఇబ్బంది ఏంటంటే దాన్ని ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో చాలామంది ముదిరిపోయిన తర్వాతే మన దగ్గరికి వస్తున్నారు, కాబట్టి చాలామంది మృత్యువాత పడుతున్నారు. అదే ఈ క్యాన్సర్పై అవగాహన పెంచుకొని క్యాన్సర్ని మనకి మొదటి స్టేజ్ కానీ రెండో స్టేజ్ అంటే ఎర్లీ స్టేజెస్లో దీన్ని ఐడెంటిఫై చేసుకోగలిగితే దీన్ని సమూలంగా నయం చేసేదానికి ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ గారు, మా ఫ్యామిలీలో క్యాన్సర్ ఎవరికీ లేదు, అయినా నాకు వచ్చే అవకాశం ఉందా? మనం గమనించవలసిన విషయం ఏంటంటే వంశపారంగా వచ్చే క్యాన్సర్లు కేవలం 5%. అంటే 100 క్యాన్సర్ పేషెంట్లను మనం చూస్తే కేవలం 5 మాత్రమే వంశపారపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా 95 ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ కానీ వాళ్ళ ఇంట్లో జన్యుపరంగా ఏ డిఫెక్ట్ కానీ ఉండదు. సో అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేకపోతే మనకి గ్యారంటీగా రాదు అని చెప్పడానికి లేదు. కానీ ఒకవేళ జన్యుపరంగా ఒకరికి క్యాన్సర్ వచ్చి ఉంటే వాళ్ళ కుటుంబంలో వారికి కూడా ఆ జన్యుపరమైన డిఫెక్ట్ ఉంటే సో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరికి లేదు అని అంటే మనకి రాదు అని చెప్పడానికి లేదు. సో దానికి మనం క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటేనే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఒకవేళ క్యాన్సర్ ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా వాళ్ళు అధైర్యపడవలసింది ఏం లేదు. సో ఎవరికైతే క్యాన్సర్ వచ్చి ఉందో వాళ్ళకి కొన్ని జన్యుపరమైన పరీక్షలు చేస్తారు. సో వాళ్ళలో ఆ జన్యుపరమైన డిఫెక్ట్ అంటే అబ్నార్మాలిటీ ఏదైనా ఉంటే ఆ అబ్నార్మాలిటీ కుటుంబ సభ్యుల్లో కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో కుటుంబ సభ్యుల్లో అటువంటి అబ్నార్మాలిటీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి మాత్రమే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మిగతా వాళ్ళందరికీ ఫ్యామిలీలో ఉన్నా కూడా అటువంటి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఈ జన్యుపరమైన పరీక్షలు చేసుకోవడం వల్ల ముఖ్యంగా మనకి చాలామంది దీనివల్ల ఉపయోగపడున్నారు. ఇందులో ముఖ్యమైన ఉదాహరణ ఎవరి గురించి అయినా చెప్పాలి అని అంటే హాలీవుడ్ సినిమా తార యాంజలీనా జోలీ గురించి చెప్పాలి. సో మనందరికీ తెలుసు యాంజలీనా జోలీ సినిమాల్లో యాక్షన్ స్టంట్లు చేస్తూ మనకి ఎన్నో సినిమాలలో యాక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్కి క్యాన్సర్తో చనిపోయారు. సో ఆ క్యాన్సర్తో ఎందుకు చనిపోయారని పరీక్ష చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఒక జెనెటిక్ డిఫెక్ట్ అంటే BRCA అనే జీన్ అబ్నార్మల్గా ఉంది అని తేలింది. సో అటువంటి జెనెటిక్ టెస్టింగ్ తను కూడా చేసుకొని ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీ తనకు కూడా ఉందని గ్రహించి, తనకు కూడా భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని గుర్తించి, తను దాని ఆ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ని ముందుగానే చేయించేసుకొని ఆ క్యాన్సర్ని అది రాకముందే దాన్ని జయించింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీలో ఒకరికి వస్తే అది మనకు వచ్చేస్తుంది అని భయపడుతూ ఉండాల్సిన పరిస్థితి లేదు. సో క్యాన్సర్ని మనం రాకముందే దానికి వస్తుందా లేదా చూసుకునే పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వస్తే అది రాకుండా చేసుకునే ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. సో ఇవన్నీ ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల చాలామందికి దీని గురించి తెలియక భయభ్రాంతులకు గురై క్యాన్సర్ అనే పదం వినగానే చాలామంది భయపడుతున్న పరిస్థితి సమాజంలో ఇంకా ప్రబలుతోంది. డాక్టర్ గారు, క్యాన్సర్ చెడు అలవాట్లు లేని వాళ్లకు వస్తుందా? సో ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్కి ఒక కారణం వల్ల రాదు. సో మల్టీ ఫ్యాక్టోరియల్ కాజేటివ్ ఏజెంట్స్ ఉంటాయి. అంటే చాలామంది చూస్తూ ఉంటాము
రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది, అంత మాత్రాన రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే క్యాన్సర్ రాదు అని చెప్పడానికి లేదు. క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలు కాబట్టి ఒకే కారణాన్ని బట్టి మనం చెప్పడానికి వీలు పడదు. సాధారణంగా మనం చూస్తున్న రిస్క్ ఫ్యాక్టర్స్లో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో మన దగ్గరకు వచ్చే పేషెంట్లు, డాక్టర్ గారు నాకు స్మోకింగ్ అలవాటు లేదు, ఆల్కహాల్ అలవాటు లేదు, కానీ నాకు క్యాన్సర్ వచ్చింది. అలాగే మా ఫ్రెండ్కి స్మోకింగ్ చేసే అలవాటు ఉంది, ఆల్కహాల్ చేసే అలవాటు ఉంది, వాడికి క్యాన్సర్ వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చింది, ఇది అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అని నన్ను చాలామంది అడిగారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ చేసే వాళ్ళకి వచ్చే క్యాన్సర్లు ఒక విధంగా ఉంటాయి, ఈ చెడు అలవాట్లు లేకుండా వచ్చే క్యాన్సర్లు ఒక విధంగా ఉంటాయి. అంటే ఉదాహరణకి ఊపిరితిత్తుల క్యాన్సర్ తీసుకుందాం. ఊపిరితిత్తుల క్యాన్సర్లో ఇందాక చెప్పినట్టుగా ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఒకరు స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చింది, ఇంకొకరికి స్మోకింగ్ చేయకుండా కూడా లంగ్ క్యాన్సర్ వచ్చిందనే ఉదాహరణకి తీసుకుందాం. సో స్మోకింగ్ చేసిన వాళ్ళకి వచ్చే క్యాన్సర్లు కాస్త మొండిగా ఉంటుంది, వైద్యానికి తగినంత రెస్పాన్స్ అనేది ఉండదు. అలాగే స్మోకింగ్ చేయకుండా వచ్చే క్యాన్సరు, లంగ్ క్యాన్సర్ ఎస్పెషల్లీ, అది తేలికపాటిగా ఉంటుంది, వాటికి కేవలం తేలికపాటి ట్రీట్మెంట్తోనే కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో చెడు అలవాట్లు తీసుకోవడం వల్ల వచ్చే క్యాన్సర్లు చాలా ఒక విధంగా మొండిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ని కాపాడుకోవడానికి మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే చెడు అలవాట్లకి దూరంగా ఉండడం. సో స్మోకింగ్ ఆల్కహాల్కి దూరంగా ఉండడం వల్ల మనల్ని మనం క్యాన్సర్ నుంచి కాపాడుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, క్యాన్సర్ని నయం చేయలేమా? ఇంతకుముందు చెప్పినట్టుగా క్యాన్సర్ని మనం తొలి దశలో గుర్తించగలిగితే క్యాన్సర్ని సమూలంగా నయం చేయవచ్చు. సో క్యాన్సర్కి మనకి 4 స్టేజెస్గా మనం ట్రీట్మెంట్ చేస్తాం. 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్. ఇందులో 1వ స్టేజ్, 2వ స్టేజ్ని మనము ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ అంటాము. 3వ స్టేజ్, 4వ స్టేజ్ క్యాన్సర్స్ని కాస్త అడ్వాన్స్డ్ స్టేజ్, అంటే ముదిరిన క్యాన్సర్ కింద మనం పరిగణనలో చేస్తాం. సో ఎర్లీ స్టేజెస్లో చాలా మటు క్యాన్సర్లు మనకి వైద్యం చేసుకోవడం వల్ల సంపూర్ణంగా నయం చేసుకునే అవకాశం ఉంది. అలాగే అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్లో స్టేజ్ 3లో ఐడెంటిఫై చేసినా మనకి కోలాన్ క్యాన్సర్ కానీ మిగతా క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లు కానీ సమూలంగా నయం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో మనకి అవగాహన లేకపోవడం వల్ల, మనం ఈ క్యాన్సర్ని ముందుగా గుర్తించలేకపోవడం వల్ల చాలామంది క్యాన్సర్లు, క్యాన్సర్ బాధితులు అడ్వాన్స్ స్టేజ్లో, అంటే 4వ స్టేజ్, అంటే స్టేజ్ 4 క్యాన్సర్లో మనం గుర్తించడం జరుగుతుంది. అందుమూలంగానే చాలామంది క్యాన్సర్ బాధితులు మృత్యువాత పడుతున్నారు. సో క్యాన్సర్కి లక్షణాలు ముందుగానే తెలుసుకొని అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని ఏంటంటే డాక్టర్ని సంప్రదించి క్యాన్సర్కి సంబంధించిన ముందస్తు పరీక్షలు చేసుకుంటే క్యాన్సర్ని మనం ముందుగానే పసిగట్టవచ్చు. కానీ క్యాన్సర్కి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎవరు అసలు క్యాన్సర్ ముందస్తు పరీక్షలు చేసుకోవాలి అనేది సమాజంలో చాలామందికి తెలియదు. సో దాని గురించి అవగాహన పెంచే కార్యక్రమాలే ఇటువంటి కార్యక్రమాలు మనం చేపడుతున్నాము. సో ముఖ్యంగా క్యాన్సర్ అనేది ఏ వయసు వారికైనా వస్తుంది. సో కేవలం వయసు పైబడిన వాళ్ళకు మాత్రమే వస్తుంది, లేదు చిన్నపిల్లలకే వస్తుంది అన్నది తారతమ్యం ఏం లేదు. సో పుట్టిన పిల్లవాడి నుంచి ముదుసలి వయసు వరకు ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి క్యాన్సర్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంత మాత్రాన 60 సంవత్సరాల లోపు వాళ్ళకి క్యాన్సర్ రాదు అని చెప్పడానికి లేదు. సో 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన ముందస్తు పరీక్షలు డాక్టర్ని సంప్రదించి చేయించుకుంటే క్యాన్సర్ మనకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ముందుగానే మనకి తెలుస్తుంది. క్యాన్సర్తో అసలు వచ్చిన ఇబ్బంది ఏంటంటే క్యాన్సర్ లక్షణాలు మామూలుగా సాధారణంగా వచ్చే వ్యాధుల వల్లే పోలి ఉంటాయి. సో అందుమూలంగా అవి చాలా మటుకు బాధాకరంగా ఉండవు. అందుకని చాలామంది అశ్రద్ధ చేయడం జరుగుతుంది. ఇది తేలిగ్గా ఉంది కాబట్టి దాన్ని డాక్టర్ని సంప్రదించకుండా దాన్ని అలా అశ్రద్ధ చేయడం మూలంగా అది ముదిరిపోయి కేవలం అది అడ్వాన్స్ స్టేజ్, అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత కానీ మనం దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో క్యాన్సర్ లక్షణాలు, ఎటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు త్వరగా డాక్టర్ని సంప్రదించాలన్నది నేను మీకు చెప్తాను. సో ముఖ్యంగా ఎక్కడైనా కానీ శరీరంలో కాయ కానీ, వాపు కానీ, గడ్డ కానీ తగులుతోంది అని అంటే మాత్రం అశ్రద్ధ చేయొద్దు. దాన్ని ఎక్కడైనా కావచ్చు,
తొమ్ములో కావచ్చు, శరీరం మీద ఏ భాగంలో అయినా కావచ్చు, మానని గాయం అంటే పుండు ఎక్కడైనా ఉంది, అది 2 వారాలు మించి మానటం లేదు అని అంటే దాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఎస్పెషల్లీ నోట్లో టొబాకో నమలే వాళ్ళు, గుట్కా నమలే వాళ్ళు నోట్లో ఏదైనా పుండులాగా ఉంటే మాత్రం అది దాంట్లో ఏదైనా క్యాన్సర్ పొంచి ఉందా లేదా అనేది డాక్టర్ని సంప్రదించి బయోప్సీ పరీక్ష చేయించుకోవాలి. అలాగే ఎక్కడి నుంచైనా రక్తస్రావం కారటం కానీ, ద్రవాలు ఊరటం కానీ ఇలాంటివి జరిగితే మాత్రం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. అలాగే మలబద్ధకం, విపరీతమైన మలబద్ధకం కానీ, విరేచనాలు అవ్వటం కానీ ఆగకుండా మనకి ఒక 2-3 వారాలు మించి అలా అవుతోంది అని అంటే దానికి సంబంధించిన పరీక్షలు, కొలనోస్కోపీ లాంటివి చేసుకొని డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. డాక్టర్ గారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఖరీదా? క్యాన్సర్ని ముందుగా పసిగట్టగలిగితే దానికి చేసే వైద్యం చాలా సులువుగా ఉంటుంది. సో దానికి ఎక్కువ ఖర్చు ఉండదు. కానీ క్యాన్సర్ని మనం ముందుగా కనిపెట్టలేకపోతే, అది ముదిరిపోతే దానికి చేసే ట్రీట్మెంటు కాస్త ఖరీదయ్యే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి క్యాన్సర్ అయినా ఇప్పుడు మనము ఆరోగ్యశ్రీ ద్వారా చాలా ముఖ్యమైన క్యాన్సర్లని, సాధారణంగా వచ్చే క్యాన్సర్లని ఇప్పుడు అవన్నీ ఆరోగ్యశ్రీలో మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఖరీదు గురించి భయపడవలసిన అవసరం లేదు. కానీ ఏదైనా కానీ క్యాన్సర్ని మనం ముందుగా ఐడెంటిఫై చేయగలిగితే దానివల్ల ఎక్కువ ఖర్చు లేకుండానే మనం క్యాన్సర్ని వైద్యం చేసేసి నయం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత, ఈ విషయాల్ని నలుగురితో పంచుకొని సమాజంలో క్యాన్సర్పై అపోహలను దూరం చేసుకోవాలని, సమాజంలో క్యాన్సర్పై అవేర్నెస్ పెంచి క్యాన్సర్ బారిన పడకుండా తమను తమను కాపాడుకుంటూ వారి తమ కుటుంబంలో వాళ్ళని కూడా రక్షించుకునేదానికి ముందస్తు పరీక్షలు చేసుకోవటం, అలాగే దానికి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఉంటాయి అవి వేసుకునేదానికి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ నా నమస్కారాలు.